మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజాత తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయారని సోషల్ మీడియాలో కథనాలు చిక్కర్లు చేస్తున్న విషయం తెలిసింది. సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లలో జరిగే మార్పులను అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. సెలబ్రిటీల జీవితాలపై సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి కల్పించి రాస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు నాగ చైతన్య సమంత మీద ఇన్స్టానుసారంగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చివరకు వాళ్ళే తాము ఇష్టపూర్వకంగా విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నామని సోషల్ మీడియా వేదికపై ప్రకటించారు. అయినప్పటికీ వాళ్ళ విడాకులకు సంబంధించిన వార్తలను ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్లు విడిపోతున్న విషయంపైన సోషల్ మీడియా ఫోకస్ పెట్టింది. మరోపక్క చిరంజీవి కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్లు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు ప్రసారం చేశాయి. అందుకు శ్రీజ ఇన్స్టాగ్రామ్లో చేసిన మార్పులను చూపుతూ ఇదిగో ప్రూఫ్ అంటూ కథనాలు ఇస్తున్నాయి. ఈ వార్తలపై శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సన్నిహితుల వద్ద స్పందించినట్లు సమాచారం. పర్సనల్ జీవితాలకు సంబంధించి మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారట. కుటుంబాల్లో జరిగే విషయాలను మీడియాకు చెప్పాల్సిన పని లేదని అతని స్నేహితుల వద్ద వ్యాఖ్యానించారట. సెలబ్రిటీల అంతర్గత విషయాలపై మీడియా ఫోకస్ పెట్టి రచ్చ చేయడం, మనోభావాలను దెబ్బతీసేలా రాయడం మంచిది కాదన్నారట. ఆయన అన్నట్లుగానే సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి పర్సనల్ విషయాలను భూతద్దంలో పెట్టి చూపుతున్నాయి.